హలో వ్యూవర్స్, ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్. మనము ఐవీఎఫ్ అసలు ఎందుకు చేసాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఎంతో మంది కపుల్స్కి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. ఈ ఐవీఎఫ్ అనేది 1978లో ఫస్ట్ బేబీ బార్న్ అయింది, ఫస్ట్ బేబీ పుట్టింది. సో ఈ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టడానికి ఎటువంటి ప్రాబ్లంతో వచ్చిన కపుల్కి చేశారు, అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఇప్పుడు ఎంతో మంది కపుల్స్ మళ్ళీ హ్యాపీగా ప్రెగ్నెన్సీతో వెళ్తున్నారు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయం నుంచి ఎగ్ విడుదలై ట్యూబ్ లోకి వెళ్తుంది, అండ్ స్పెర్మ్స్ అనేవి భార్యాభర్తలు కలిసినప్పుడు గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి. ఆ స్పెర్మ్స్ గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్ లోకి అందుకుంటే మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఏదన్నా కారణం వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. సో ఎగ్ అండ్ స్పెర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అవ్వడం అనేది ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అండి. ఈ ఇంపార్టెంట్ స్టెప్ మనకి ట్యూబ్స్లో జరుగుతుంది, అండ్ ఈ ట్యూబ్స్ కనుక బ్లాక్ అవుతే ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి, అంటే అసలు ఎగ్ అండ్ స్పెర్మ్ కలవడానికి అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో అలా అయితే మరి ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా కారణం వల్ల ట్యూబ్ బ్లాక్ అవుతే ఇంకా ప్రెగ్నెన్సీయే రాదా అన్న స్టేజ్లో మనకి సైంటిస్టులు రీసెర్చ్ చేసి, ఇప్పుడు న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్ లోపల జరగడానికి మనకి ఏదో ఆటంకం ఉంది కాబట్టి దీన్ని మనం బయట ల్యాబ్లో చేసి, ట్యూబ్లో జరగాల్సిన ప్రాసెస్ ల్యాబ్లో చేసి ఎంబ్రియోని క్రియేట్ చేసి పిండం తయారు చేసి మనం గర్భసంచిలో పెట్టగలిగితే ఇలాంటి కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి ఐవీఎఫ్ అనేది పుట్టింది. సో ఐవీఎఫ్ అనే ప్రక్రియలో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి వాళ్ళ భర్త కణాలతో మనమే కలిపి ఎంబ్రియోని క్రియేట్ చేసి దాన్ని గర్భసంచిలో పెడితే ట్యూబ్స్తో సంబంధం లేకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న కాన్సెప్ట్తోనే వాళ్ళు ఐవీఎఫ్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో అప్పుడు సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేసి ఈ ఎగ్స్ని ఎలా తీయాలి అనేది కనిపెట్టి, ఎగ్స్ తీయాలి కాబట్టి వాటికి పెరగడానికి ఇంజెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇంజెక్షన్స్ అనేవి రకరకాలుగా వాళ్ళు లైక్ చాలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ద్వారా ట్రయల్స్ వేసి వాళ్ళకి ఒకటో రెండో మంచిగా ఎగ్స్ ఫామ్ అయ్యి వాళ్ళు తీయగలిగి స్పెర్మ్తో వాళ్ళు కలిపినప్పుడు ఎంబ్రియోస్ మంచిగా ఫామ్ అయ్యి, సో ఇప్పుడు ఈ ఎంబ్రియోస్ అనేవి సర్వైవ్ అవ్వాలి అంటే గర్భసంచిలో ఎట్లా ఏదైతే ఉంటుందో అలాంటి వాతావరణం వాళ్ళు క్రియేట్ చేయడానికి ఎంతో వాళ్ళు కృషి చేసి ఇలా సక్సెస్ఫుల్గా ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యాక గర్భసంచిలో పెట్టి అది ప్రెగ్నెన్సీ వచ్చి 9 మంత్స్ ఎటువంటి ఆటంకం లేకుండా డెలివరీ అయ్యి మనకి ఫస్ట్ బేబీ పుట్టడానికి దాదాపుగా కొన్ని దశాబ్దాల రీసెర్చ్ అనేది జరిగింది. అండ్ ఫైనల్గా 1978లో లూయి బ్రౌన్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టడం జరిగింది. సో ఇనీషియల్గా ప్రతి ఒక్క కపుల్లో మనకి ట్యూబ్ టెస్ట్లో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని తెలిసిన కపుల్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఐవీఎఫ్ చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత ఐవీఎఫ్కి చాలా ఇండికేషన్స్ ఉన్నాయి అనేది తెలుసుకుని చాలామంది కపుల్స్కి, పిల్లలు లేక బాధపడే కపుల్స్కి, సే ఫర్ ఎగ్జాంపుల్ స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నా లేదా వీళ్ళకి కణాలు ఎక్కించే పద్ధతి చాలాసార్లు ప్రయత్నం చేసి కూడా పిల్లలు పుట్టలేదు అన్నా, లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉంది వీళ్ళకి బీజం నుంచి కణాలు తీసి మనం ట్రై చేయాలి అన్నా, సో ఇలా రకరకాల రీజన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఐవీఎఫ్ చేయొచ్చు అనేది తెలుసుకొని ఇప్పుడు చాలామంది కపుల్స్, పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీస్ అనేది రావడం జరిగింది. సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ ఒక వరం లాంటిది. వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఐవీఎఫ్ తప్ప వేరే దారి లేదు కాబట్టి వీళ్ళకి ఐవీఎఫ్ అనేది చేయడం జరుగుతుంది. బట్ ఒకటే ట్యూబ్ బ్లాక్ ఉంటే వీళ్ళు స్టిల్ సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ఎగ్ రిలీజ్ అవ్వడం కానీ హస్బెండ్ వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ బాగుంటే వీళ్ళు ఇంకా న్యాచురల్గా ట్రై చేయొచ్చు. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐవీఎఫ్ చేయాలి. అండ్ ఐవీఎఫ్కి సక్సెస్ రేట్స్ ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.